Hello friends, welcome to Momus. ఇవాళ మనము మిరియాల రసం తయారు చేయడానికి మిరియాల పొడి ఎలా తయారు చేయాలి వాటితో రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మిరియాల రసం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూన్లు కందిపప్పు, 3 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 చిన్న వెల్లుల్లిపాయని తీసుకొని ఇట్లా రెబ్బలుగా తీసుకొని వేసుకోవాలి. 2 అంగుళాల అల్లం తీసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తని పొడిలాగా కాకుండా ఇట్లాగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మనం దీన్ని రసం ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఫ్రెష్గా రెడీ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని స్టోర్ చేసి పెట్టుకొనైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే దీనిని విడిగా ఇట్లాగా ప్లేట్లోకి తీసుకొని ఒక రోజంతా రూమ్ టెంపరేచర్లో అట్లాగే ఉంచి తర్వాత మనం ఏదైనా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. ఇందులో అల్లము వెల్లుల్లి వేస్తాం కాబట్టి ఆ తడి పోవడానికి ఒకరోజు అట్లాగే ఓపెన్గా ఉంచాలన్నమాట. లేదంటే మనం అట్లాగే స్టోర్ చేసుకున్నట్లయితే ఇది ఎక్కువ రోజు నిల్వలనకుండా పాడైపోతుంది. ఇప్పుడు ఈ పొడితోటి మిరియాల రసం ఎట్లా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం 50 గ్రాముల చింతపండు, 50 గ్రాముల చింతపండు రసానికి ఎంతెంత క్వాంటిటీలు తీసుకోవాలో చెప్తాను. ఇప్పుడు 50 గ్రాముల చింతపండు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక 20 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె వేడయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 6 ఎండుమిరపకాయలు, 1 టమాటా ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలుగా వేసుకోవడం కంటే ఇట్లా వేసుకున్నప్పుడు ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ బాగా మనకి రసంలోకి వస్తుందన్నమాట. ఎండుమిరపకాయలు వేగిపోయినవి, వీటిని ఇట్లాగా సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఈ టమాటా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇది కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పొడిని 2 స్పూన్లు ఈ ఆయిల్లో వేసి దోరగా వేయించుకోవాలి. ఇది ఇలాగా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండుని ఇట్లాగే ఇందులో పోసుకోవాలి. చింతపండు ఇందులో పోసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె దించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి తీసుకున్న టమాటా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు, ఎండుమిరపకాయలు, చింతపండు అన్నిటిని ఇట్లాగా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా అయిపోయేలాగా ఇలా చేసిన తర్వాత మనకి సాల్ట్ వాటరు సరిపోయాయో లేవో ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 1 చిటికెడు పసుపు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టి 1 పొంగు రాగానే ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మిరియాల చారు రెడీ అయిపోయింది. మేమైతే మిరియాల చారు ఇలా రెడీ చేస్తామండి. మరి మీరెలా రెడీ చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.